అమృత్ భారత్ పథకంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వర్చువల్ గా మంచిర్యాల రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన మరియు జిల్లాలో 3 అండర్ పాస్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రవెల్లి పాల్గొని మంచిర్యాల అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు శంకుస్థాపన మరియు 3 అండర్ పాస్లను రైల్వే అధికారులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ముందుగా విద్యార్థులు, రైల్వే అధికారులు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల పాలనలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి 100,000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతి స్టేషన్లో శంకుస్థాపన ద్వారా మనం కేవలం బిల్డింగ్ 9.5 సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటు ఎయిర్పోర్ట్లు, ఇటు నేషనల్ హైవేస్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి సడక్ యోజన, దాంట్లో భాగంగా రైల్వేస్ని కూడా డెవలప్ చేస్తూ వస్తుంది. రైల్వే, కొత్త రైల్వే లైన్స్, వందే భారత్ లాంటి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్, రైల్వే స్టేషన్స్ యొక్క ఆధునీకరణ, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా 250,000 కోట్ల బడ్జెట్, దాంట్లో మన తెలంగాణకు కూడా 5,000 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణలో 15 రైల్వే స్టేషన్స్ని అమృత్ భారత్ పథకంలో ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మన మంచిర్యాల రైల్వే స్టేషన్ ఏ కేటగిరీ రైల్వే స్టేషన్, 27 కోట్ల రూపాయలతోటి ఒక రాబోయే 6 నెలల్లో ఇక్కడ కొత్త పునర్నిర్మాణం జరగబోతుంది. షాపింగ్ కాంప్లెక్స్ రాబోతుంది, వెయిటింగ్ హాల్లు, వచ్చే వాళ్లకు వెళ్ళే వాళ్లకు సపరేట్ దారులు, పార్కింగ్ ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 27 కోట్లతోటి మంచిర్యాల రైల్వే స్టేషన్ ఒక 6 నెలల్లో మళ్ళా మొత్తం రీడెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు 2 టౌన్కి వెళ్ళే ప్రజలకు చాలా ఇబ్బంది ఉండేది, దానికి ఏదైతే కొత్తగా ఆర్యుబి నిర్మించారో దాన్ని కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇట్లనే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఎటువంటి అవినీతి ఆరోపణ లేకుండా వికసిత్ భారత్, అంటే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో అన్ని రంగాలలో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. మన మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసినందుకు ప్రధానమంత్రి గారికి, రైల్వే శాఖ మంత్రి గారికి మరియు రైల్వే సిబ్బంది అందరికీ కూడా మంచిర్యాల పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు.